மாத்திர நம சரித்திரமுக்கு துர்கா தேவி நம அருணாச்சல்ஸ்வா 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 ருச்சிகராசி வாரிக்கு ఎలా ఉందో చూద్దాం. ఋచిక రాశి వారికి జూన్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు ఎలా ఉందో చూద్దాం. జూన్ నెలలో ఋచిక రాశి వారికి ఆశాధిపతి భాగలేడి కాబట్టి అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న విషయాలకు డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఇటు చూస్తే సంతాన పరంగా కూడా కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. సంతాన పరంగా అనవసరమైన టెన్షన్స్ ఏర్పడడం, సంతాన పరంగా కూడా ఇబ్బంది కలిగించే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. కాబట్టి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండగలిగితే ఈ రాశి వారు కొంచెం బెటర్మెంట్ ఉండదు అని చెప్పవచ్చు. ద్వితీయాధిపతి అనేవాడు ఈ రాశి వారికి సంబంధించినంతవరకు కూడా కష్టాలు పడడం, కొంత అప్పులు బాధలు ఎక్కువ ఉండడం, రుణ సంబంధిత విషయాల్లో కొంత టెన్షన్ ఏర్పడడం, రుణానికి సంబంధించిన విషయాల్లో కొంత టెన్షన్ ఏర్పడి అప్ అండ్ డౌన్స్ అవడానికి అవకాశం కలిగి ఉంటారు. అనవసరమైన ఖర్చులు ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు. డబ్బు అనేది మీ చేతికి అందకపోవడం, చేతికి అందినా కూడా కొంత క్లారిటీగా లేకపోవడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత చతుర్థం బాగుంది కాబట్టి రాశి వారికి స్థిరాస్తుల విషయాల్లో కొంత కదలికి కూర్చే అవకాశం కలిగి ఉంటారు. స్థిరాస్తులు ప్రకారంగా మంచి డెవలప్మెంట్, మంచి పాజిటివ్గా ఉండే అవకాశం, సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. మంచి రేజింగ్ ఉండే యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. పంచమాధిపతి బాగున్నాడు కాబట్టి సంతాన విషయంలో మంచి డెవలప్మెంట్ ఉండడం, సంతాన పరంగా కూడా కొంత క్లారిటీ రావడం, సంతాన విషయంలో మంచి రేజింగ్ ఉండే అవకాశం కలిగి ఉండడం, మంచి ఆలోచనలు కలిగి ఉండడం, అంటే ఆలోచన విధానం కూడా కొంత క్లారిటీగా ముందుకెళ్ళడం, ఆలోచన పరంగా సక్సెస్ అవ్వడానికి కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కానీ షష్ఠమాధిపతి అయినవాడు నీచల పడి ఉన్నాడు కాబట్టి శత్రు బాధలు, రుణ బాధలు, నెగిటివ్ ఎక్కువ ఉండడం, ప్రతి విషయంలో కొంత ఇబ్బంది కలిగిస్తున్నా కూడా లాస్ట్కి తప్పించుకునే అవకాశం కలిగి ఉంటారు. ఎందుకంటే గురుడు రాకున్నాడు కొంత అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. విదేశీ ప్రయత్నాలు ఏదన్నా చేస్తున్న వారికి, రాశి వారికి కొంత ఈ నెల కొంత కదలిక, కొంత పాజిటివ్గా వచ్చే అవకాశం, కొంత డెవలప్మెంట్ వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారు. వాటి విషయంలో కొంత రేజింగ్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. సప్తమ స్థానాధిపతి అంటే భార్యాభర్తల స్థానకారకుడు కొంత అప్ అండ్ డౌన్స్లో ఉన్నాడు. భార్యాభర్త విషయంలో కొంత క్లారిటీ అయితే లేకపోవడం, భార్యాభర్త విషయంలో కొంత డిస్టర్బెన్స్ అయితే, కొంత ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసుకోవడం, కొంత ప్రాబ్లమ్స్ అయితే ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ విషయాల్లో క్లియర్గా చేసుకోగలిగితే కొంత బెటర్మెంట్ అనేది ఎక్కువ ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత సప్తమాధిపతి బాగున్నాడు కాబట్టి భార్యాభర్త విషయంలో వివాహ పరంగా త్వరగా అవ్వడం, వివాహ విషయంలో కూడా కొంత పాజిటివ్గా ఉండడం, భార్య తరపు నుంచి ఏదైనా రావాల్సింది కానీ ఏదైనా కానీ కొంత పాజిటివ్గా రావడం, కొంత అనుకూలమైన ఫలితాలు ఇస్తాడని చెప్పుకోవచ్చు. అష్టమాధిపతిలో రవి బుధులు ఉన్నారు కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు, నర్వస్ విషయాలు ఇబ్బంది కలిగించడం, ప్రతి విషయంలో హెల్త్ పరంగా కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం, కొంత టెన్షన్ వాతావరణం అయితే మీకు తెలియకుండానే ఏర్పడే అవకాశం ఉంటుంది. దాని విషయంలో కొంత జాగ్రత్తగా ఉండగలిగితే చాలా మంచిదని చెప్పవచ్చు. తర్వాత భాగ్యాధిపతి అయినవాడు భాగలేడు. భాగ్యాధిపతి గ్రహాలు కొంత వేలు ఉన్నాడు కాబట్టి అనవసరమైన ఖర్చులు, అనవసరమైన టెన్షన్స్ ఏర్పడడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారు. దశమాధిపతి అష్టంలో ఉన్నాడు కాబట్టి వృత్తిపర విషయాల్లో కూడా క్లారిటీ వచ్చినా, కొంత ఇబ్బంది కలిగించినా కూడా కొంత క్లారిటీ రావడానికి, కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగిస్తాడు. వెయ్యాధిపతి లాభాధిపతి బాగాలేడు కాబట్టి అనవసరమైన టెన్షన్స్ ఏర్పడే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా కొంత క్లారిటీ మిస్ అవ్వడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. మీకు అయిన వాళ్ళే మీకు శత్రువులుగా మారడం, శత్రువులుగా కొంత ఇబ్బంది కలిగించడం ఇలాంటివి జరుగుతుంటే దానికి విషయంలో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. ఈ రాశి వారు సాధ్యమంత వరకు కూడా విష్ణు అవతారాలు, వెంకటస్వామి ఎక్కువగా పూజించడం, వెంకటస్వామి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు, చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.